ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం అక్రమార్కులకు వరంగా మారింది. సరిపడా ఇసుక నిల్వలు ఉన్నా అధికారుల అలసత్వంతో వినియోగదారులకు పూర్తి స్థాయిలో అందటం లేదు. కర్నూలు జిల్లా సి బెళగళ్ మండలం తుంగభద్ర నదిని ఆనుకుని ఈర్లదిన్నే కొత్తకోట కే సింగవరం సమీపంలో ఇసుక రీచ్లను ఏర్పాటు చేశారు. ఇసుక కావలసిన వారు టిప్పర్ లేదా ట్రాక్టర్ యజమానులను సంప్రదిస్తున్నారు. వినియోగదారుల ఆధార్ కార్డు తీసుకుని కర్నూలు గనులు, భూగర్భ వనరుల శాఖ డీడీ కార్యాలయం వద్ద టిప్పర్ డ్రైవర్లు పడిగాపులు కాస్తున్నారు. 100 మందికి టోకెన్లు ఇచ్చి ఒక్కో టిప్పర్ చొప్పున మాత్రమే ఇసుక ఇస్తున్నారు. లైన్లో ఉన్నా మిగిలిన టిప్పర్ యజమానులకు ఇసుక దొరకడం లేదు. ఓ వైసీపీ నాయకుడు అధికారులతో కుమ్మక్కై ఇసుకను తమ పేరు మీద రాయించుకుంటున్నారని టిప్పర్ యజమానులు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజు ఆ నాయకుడి తరపున కొంతమంది కూలీలు వచ్చి టోకెన్లు తీసుకుపోతున్నారని, తామంతా క్యూలైన్లో ఉన్నా ఇసుక అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ టిప్పర్ ఓనర్స్ అంతా కూడా లైన్లో నిలబడుకోవడం జరిగింది. రాత్రి నుంచి తెల్లవారుజామున మధ్యవర్తులు ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళు అత్యంతగా ధరలు పెంచుకుంటూ వినియోగదారుకి పెరిగే విధంగా చేస్తున్నారు. దీన్ని అరికట్టడానికి మేము ఓనర్స్ అంతా కూడా ఐకమత్యంతో ఉంటూ సీరియల్ ప్రకారం రాసుకుంటూ ఒక బండి ఓనర్కి ఒక టిప్పర్ రావాలనే ఉద్దేశంతో రాత్రి రాసుకోవడం జరిగింది. మిగతా వేరే ఏజెన్సీ టైప్లో ఎవరైతే ఏజెంట్ చేసుకుంటారో వాళ్ళు అక్రమంగా వచ్చి బిల్లు రాసుకోవాలని చెప్పి చాలా ప్రయత్నం చేశారు. మేము అడ్డుకున్నాము. అడ్డుకొని పోలీసు అధికారులకి విజ్ఞప్తి చేసి చేయడం జరిగింది. వాళ్ళు కూడా సహకరించారు. మేము టిప్పర్ ఇసుక కోసం వచ్చినాం సార్. ఇక్కడ ఏముందంటే ఇసుక అందుబాటులో లేదని రోజుకి ఒక టిప్పర్కే ఇస్తామంటున్నారు. ఇలా జరగబట్టి వారమైంది సార్. రాత్రి 1 గంటల నుంచి 2 గంటల నుంచి వచ్చి సీరియల్లో పెట్టుకుని లైన్లో రాసుకుంటున్నాం సార్. కొంతమంది ఏజెంట్లు వచ్చే మా లోకల్ మాకు మాది రాయాలా, మాకు వాళ్ళు తెలుసు ఇల్లు తెలుసు అని వచ్చి డామినేషన్ చేసి రాపించుకునే ప్రయత్నం చేస్తున్నందుకు సార్ వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, మాకు ఇబ్బంది కలుగుతుంది, అందరికీ అధికారులను కానీ వాళ్ళు అసలుకి వాళ్ళ ప్రమేయం కానీ లేదు సార్. అధికారులు అది అధికారులు ప్రైవేట్ వ్యక్తులను పెట్టి రాత్రి మాఫియా నడిపిస్తున్నారు. వాళ్ళ మీద కానీ నిందలేస్తున్నారు సార్. వీళ్ళు వీళ్ళకి రాయకుండా ఉంటే వాళ్ళ మీద నిందలేస్తున్నారు. ఇక్కడ కాకుండా మైనింగ్ టీడీ ఆఫీస్ దగ్గర కాకుండా రీచ్లో మాకు అమౌంట్ కట్టి అక్కడే టిప్పర్ కట్టితే మాకు అవైలబుల్గా ఉంటుంది. మన కర్నూలులో ఉండేది 300 టిప్పర్లు ఉన్నాయి. ఇక్కడ చూస్తే మాత్రం 100 టిప్పర్లకు మాత్రమే రాస్తూ ఉన్నారు. మిగతా 200 టిప్పర్ల పరిస్థితి ఏమి, వాళ్ళ ఓనర్ల పరిస్థితి ఏమి, ఈఎంఐల పరిస్థితి ఏమి, మాకు చాలా ఇబ్బంది ఉంది. పాత గతంలో 625 రూపాయలు టన్ ఇచ్చేటోళ్ళు, ఇప్పుడు 326 రూపాయలు టన్ ఇస్తున్నారు. ఓకే, బాగానే ఉంది, తక్కువనే ఉంది రేట్ అయితే. కానీ ఇది పద్ధతి కాదు కదా. ఇప్పుడు కంప్లీట్గా ఇంత ఇబ్బంది పడి తెల్లవారులు ఇక్కడ కావిలు కాసుకొని డీడీ ఆఫీస్ ముందరుండి మళ్ళీ 100 టిప్పర్లకే డీడీ రాసిస్తే మిగతా 200 టిప్పర్ల పరిస్థితి ఏంది? గవర్నమెంట్ ఒకటైతే 330 రూపాయలు టన్ను చేసింది, చాలా మంచి విషయం అది. దాన్ని అమలు పరచడానికి చాలా జాగ్రత్త తీసుకొని మన కౌంటర్లన్నా పెంచాలి, లేదంటే రీచ్లో కానీ అందుబాటు చేయాలి. లైన్లో నిలబడి ఆడ బండ్లు ఒకటేసారి లైన్లో నిలబడి ఒక్కొక్కటి బుక్ చేసుకుని తీసుకుని పోతే అది బాగుంటుంది. లేదంటే ఇన్ని ఒక 4 కౌంటర్లు పెడితే ఇంకా బాగుంటుంది. రోజు 100 ఇస్తున్నారు, 100 దానికోసం ఇంతమంది నిలబడాలన్నా మేము. మాకి ట్రాక్టర్లు దొంగోసుకే తోలుతున్నాయి. దానివల్ల టిప్పర్ ఓనర్లు చాలా బాధపడుతున్నారు. ఆ దొంగ ట్రాక్టర్లు మీరు బంద్ చేస్తే మాకు చాలా బాగుంటుంది. మీరు కూడా చెప్పండి, టిప్పర్ ఓనర్లు ఇంతమంది ఉన్నారు ఇక్కడ, కరెక్టేనా కాదు నేను చెప్పేది? దొంగ ట్రాక్టర్లు తిరిగేటప్పుడు ఇప్పుడు మాకేమొస్తాయి సార్? అక్కడ మాకి ఇప్పుడు 6000 డీడీ కడుతున్నాము. వాళ్ళు ట్రాక్టర్ కూడా ఏం చెప్తాడు, నేను 1 రూపాయలకి ఇస్తా అంటాడు. అంటే పార్టీ ఏం ఆలోచిస్తుంది? మనం 1 రూపాయలు వచ్చి చూసుకున్నాం కానీ 6000 ఎందుకు కట్టాలని ఆలోచిస్తుంది? రాత్రి నుంచి వచ్చినాం సార్. మనుషులు దొరక కీలు ఉంటే నిలబడి రాపించుకొని ఇక్కడనే పండుకున్నాం. 3 సార్లు హాజరులు వేసిన రాత్రి ఆ రాసినటి పేర్లు 120 మంది 110 మంది అయినారు సార్. నైట్ అంతా ఉన్నారా ఇక్కడ? ఇక్కడనే ఉన్నారు సార్. ఇబ్బంది కదా మీకు ఈ వయసులో? ఇబ్బంది సార్, ఎట్టు తినకుండా నిద్ర మేల్కొని ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ అధికారులు ఎమర్జెన్సీ సార్ ఎమర్జెన్సీ ప్రాణం ఉన్నంత వరకు సార్ ప్రాణం అయితే ఎవరో టిప్పర్ ఉంది సొంతంగా. మా సొంత అవసరాల కోసం కూడా ఇసుక కోసం వచ్చే కూడా ఇక్కడ బయట వాళ్ళు ఇతర వాళ్ళు అందరు కలిసి రోజు 100 లోడ్లే రాస్తున్నారు. ఇక్కడ 100 లోడ్లు సరిపోవడం లేదు. మేము అంత దూరం నుంచి వచ్చి రాత్రి 8 గంటలకు 9 గంటల నుంచి వచ్చి ఇక్కడ ఆగుతుండే మాకు దొరకడం లే. ఇక్కడ ఇది పనిచేసి ఇక్కడ లేకుండా రీచ్లో పెడితే మాకు అనుకూలిస్తారు బాగా.